పోలీస్ శాఖలో వెట్టి చాకరీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నోసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆర్డర్లకి మంగళం పాడామని కాకీలు చెబుతున్న నిజాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్ లో ఓ సీఐ హోంగార్డ్ ను ఇంటికి పిలిపించుకుని మసాజ్ చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో పోలీసుల పరువు పోయింది. కోర్టులు ముట్టికాయలు వేసి ప్రభుత్వాలు జోక్యం చేసుకుని హోంగార్డులు ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కూడా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైదా నాయక్ హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న లింగయ్య హోంగార్డ్ సైదా నాయక్ను ఎల్బీ నగర్లోని తన ఇంటికి పిలిపించుకుని మసాజ్ చేయించుకున్నాడు. హోంగార్డ్ చెమటలు కక్కుతూ మసాజ్ చేస్తుంటే సీఐ గారు మద్యం తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. హోంగార్డ్ దళితుడు కావడంతో వివాదం మరింత ముదిరింది. జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సీఐ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ వీడియోలో ఉన్న విజువల్స్ తనవి కావన్నారు సీఐ లింగయ్య. తాను అంటే గెట్టిన వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీడియో విజువల్స్ ఉన్నాయో అవి నాయి కావు, నేను అంత పర్సనాలిటీ కూడా లేను. ఎవరో గిట్టని వ్యక్తులు నా పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానిస్టేబుల్ మా ఇంటికి ఉన్నారో, ఇప్పుడు సైదా నాయక్ అని పెడుతున్నారు. ఆ సైదా నాయక్ అనే వ్యక్తి గత 2 నెలల క్రితమే అతనికి యాక్సిడెంట్ అయింది. అతను కొంతకాలం సిక్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తనకు తానుగా పాస్పోర్ట్ తీసుకొని హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోయాడు. నేను ఎవరితో కూడా ఏ కానిస్టేబుల్తో కానీ ఏ హోంగార్డ్తో కానీ నేను ఇంటి దగ్గర పని చేయించుకోను, నాకు అలవాటు లేదు. మండలు అది నాకు ఆ మందు కూడా తాగేటువంటి అలవాటు లేదు.